Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతల డిషియం డిషియం ఈ కుంపటి ఇప్పట్లో చల్లారదా? అనంతపురం జిల్లా టీడీపీలో పార్లమెంటరీ కొత్త కమిటీ నియామకం చిచ్చరేపుతోంది. సింగనమల నియోజకవర్గం పార్టీ బాధ్యతల్ని ద్విసభ్య కమిటీకి అప్పగించడంపై నేతలు భగ్గుమన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బండారు శ్రేవణి ఉండగా పర్యవేక్షణ బాధ్యతలు మరో ఇద్దరికి ఎందుకంటూ టీడీపీ కార్యాలయం దగ్గర సింగనమల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అనంతపురం పార్లమెంటరీ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్తో సింగనమల టీడీపీ నేతలు వాదనకు దిగారు. అనంతపురం టీడీపీ పార్లమెంటరీ కమిటీని అధిష్టానం ప్రకటించింది. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కమిటీల నియామకం, పార్టీ కార్యక్రమాల అమలు బాధ్యతలను నరసానాయుడు కేశవరెడ్డిలకు అప్పగించింది. దీంతో శ్రేవణశ్రీ అనంతపురంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కీలక నేతలు అనుమతించకపోవడంతో ఆమె కార్యకర్తలతో కలిసి వెనక్కి తిరిగారు. అనంతరం సింగనమల నియోజకవర్గం కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రేవణశ్రీ ఇంటికి చేరుకుని ఆమెతో చర్చించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కాలువను కలిసి చర్చిద్దామని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ విడుతామని బెదిరిస్తే భయపడాలా? చాలామందినే చూశాం, పార్టీలో విర్రవీగిన వాళ్లంతా కనిపించకుండా పోయారు, మీరెంత అంటూ కాలువ మండిపడ్డారు. మీ నియోజకవర్గంలో 41,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది, మీరా నాతో మాట్లాడేది? కులానికి అంటే తలా గరిటెడు అన్నట్లుగా ఉంది మీ వాదన. చెప్పినట్లు వినివుంటే సరే సరే, లేదంటే చర్యలు తప్పవు. కార్యకర్తల సలహాలు తీసుకునే దుస్థితిలో ఇక్కడెవరూ లేరు. కబడ్దార్ నోరు అదుపులో పెట్టుకోండి అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు ఆయనను చుట్టుముట్టారు, కుర్చీలను విసురుగొట్టారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను బయటకు పంపించి వేశారు. ఇదిలా ఉంటే మీడియాలో వస్తున్నదంతా అవాస్తవమని కాలువ శ్రీనివాసులు అన్నారు.